ఈ మధ్య ఒక నగల షాప్ ఒకటి విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్నాడు గుండు, అందరం చూసుంటాం, తెగ చేస్తాడు పబ్లిసిటీ. ఆయన చెప్పి బ్రహ్మాండమైన మాట చెప్పాడు, డబ్బులు ఊరికే రావు. చాలా బాగా చెప్తాడు, అదే జగన్ చెప్తున్నాడు. డబ్బులు వాళ్ళకి ఇవ్వాలంటే అక్కడి నుంచి వస్తాయి, ఇంకో చోట నుంచి లాగాలి. లాగుతున్నాడు, మనకు తెలీదా, అక్కడిని ఊరికే డబ్బులు వస్తాయా, లాగాలి. లాగుతున్నాడు, ఒక కొత్త గ్యాంబుల్ చేస్తున్నాడు జగన్. క్విట్ ప్రోకో ఇది, అసలు క్విట్ ప్రోకో ఏంటంటే, ఇగో ప్రజలకు నేను ఇది ఇచ్చాను, ప్రజలు నాకు ఓటు ఇవ్వాలి డైరెక్ట్గా. వీడు ఓటు వేయడు, తీసేయి, వీడికి ఉన్నవన్నీ తీసే, రేపు బట్టలు కూడా ఇప్పించేస్తాడు. ఎందుకంటే వాడు ఓటు వేయడు, ఓటు వేయని వాళ్ళకి కాదు, ఈ గవర్నమెంట్ నాకు ఓటేసే వాళ్ళకే. ఇదిగో పేదవాళ్ళు, పేదవాళ్ళకి ఇంత డబ్బు ఎవడని ఇచ్చాడా, నేను ఇస్తున్నాను. ఎక్కడి నుంచి తెచ్చానో, అప్పు తెచ్చావు అని మనం అన్నాం అనుకోండి, అప్పు వాడికి ఏం కావాలి, వాడికి మామూలుగా 3000 వస్తుంది. లెక్కేశారు ఇందాక, ఆ లెక్కేస్తే దాదాపుగా ఈ 5 ఏళ్లలో బిలో పావర్టీ లేని ఒక్కొక్క కుటుంబానికి 100000 రూపాయల దాకా ముడుతుందట. ఈ అమ్మ దీవెన అయితేనే, ఇంకోటి అయితేనే, రకరకాలుగా అన్నీ లెక్కేస్తే ఒక్కొక్క కుటుంబానికి 100000 రూపాయలు ముడుతుందట. రేపు ఆయన అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి, అదిగో ఉద్యోగులేమో 1000 రూపాయలు ఇంటద్ది తగ్గించాను, తగ్గిస్తే చూశారా ఎంత గొడవ చేశారో, మీకు మాత్రం డబ్బులు ఇస్తే మీరేం మాట్లాడరు, మీ డబ్బులు తగ్గిస్తే చెప్పండి, వాళ్ళకి 1000 రూపాయలు జీతం, వాళ్ళ 1000 రూపాయలు అవసరంటే పెంచాలా, మీకు 3000 5000 చేయాలా, నేనైతే మొత్తం వాళ్ళ జీతం సగం కోసి మీకు 5000 చేస్తాను, ఏం చేయమంటారు చెప్పండి అంటే ఏం చేస్తారు, ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకు జరగలే, పెద్ద గ్యాంబుల్ ఇది. కానీ అక్కడ ఆయన లెక్క చూసుకోకుండా వెళ్తున్న తప్పు మార్గం ఏంటంటే, ఇప్పుడు ఒక ఆటో నడుపుకునేవాడు ఉంటాడు, ఆటో నడుపుకునేవాడు రోజుకి 500 నుంచి 1000 రూపాయల దాకా సంపాదిస్తాడు. ఆ సంపాదించుకుంటూ ఇంట్లో ఓ ముసలమ్మ ఉంటుంది, వాళ్ళ వదిన లేకపోతే వాళ్ళ చెల్లెలు విధవరాలు ఒక ఆవిడ ఉంటుంది, వీడి పెళ్ళం పిల్లలు వాళ్ళందరినీ ఇతనే పోషిస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆవిడకేమో 2500 పెన్షన్ వచ్చింది, ఈ విధవరాలకేమో 2500 పెన్షన్ వచ్చింది, ఈ పిల్లలిద్దరూ చదువుకోవడానికేమో స్కూల్ ఫీజులు కట్టేస్తున్నారు. హ్యాపీగా ఉంది అమ్మఒడి, చాలా హ్యాపీగా ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ చేస్తున్నటువంటి గ్యాంబుల్లో సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అన్నది ఎవ్వరూ చెప్పలేరు, ఎందుకంటే ఇలాంటి గ్యాంబుల్ ఎప్పుడు జరగాలి. చూడాలి, మనం వెయిట్ చేసి చూడాలి ఏం చేస్తాడు, ఈ డబ్బులు ఎంతకాలం ఇవ్వగలడు, ఎక్కడి నుంచి తేగలడు. ఇప్పుడు ఆల్రెడీ ఏవో కొన్నిటి మీద ఎంక్వైరీలు వేస్తున్నట్ట, ఎలాగ ఈ డబ్బు ఎలా డైవర్ట్ చేసామని. ఆ ఎంక్వైరీలో ఏమొస్తుంది అవుట్కమ్, ఏది వచ్చినా అతనేం ఫీల్ అవ్వడం, ఎందుకంటే నేను పేద ప్రజలకు ఇచ్చాను, ఇదే అతని స్లోగన్. రేపు అంటే నేను ఊహించుకుంటుంది, లేకపోతే ఇంత అడ్డంగా వెళ్ళడం. జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఎ ఫూల్, అతని స్ట్రాటజీ బిజినెస్ మ్యాన్ స్ట్రాటజీ అవుతుంది, పక్కా వ్యాపారస్తుడు, ఆ వ్యాపార స్ట్రాటజీలోనే వెళ్తున్నాడు.